హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చెప్పేటువంటి లెక్కల్ని ఒక్క 2 నిమిషాలు వినండి. తర్వాత మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే భారతదేశంలో కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం, దీనివల్ల ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ప్రతి ఒక్క భారతీయ పౌరునికి మేలు జరిగేటట్టు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇప్పటివరకు మన భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి 20 లక్షల కోట్ల ప్యాకేజీని మనం ఒకసారి లెక్కేసుకుంటే కనుక ఇక్కడ మీకు పక్కపొంటి ఇస్తున్నా, దీంట్లో ఒక ప్రతి ఒక్కరు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మన భారతదేశ జనాభా 135 కోట్లు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి 20 లక్షల కోట్ల ప్యాకేజీని డివైడెడ్ బై 135 క్రోర్స్, అంటే మన భారతదేశ జనాభా 135 కోట్లు డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి 14,814 రూపాయలు వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి దాదాపు 15,000 రూపాయలు ఈ భారతదేశంలో ఉన్న చిన్న పిల్లలతో పెద్ద పిల్ల ముసలిల వరకు ప్రతి ఒక్కరికి. కాబట్టి ఒక కుటుంబంలో మినిమం ఒక 4 ఉన్న ఒక్కొక్కరికి 15,000 ఉన్నా దాదాపు ఒక 60,000 వస్తాయి. లేదు, ఒక్కొక్కరికి 15,000 అయినా సరే, ఇట్లా ఖచ్చితంగా మన ఒక్కరికి మన ప్రతి ఒక్కరికి రావాల్సింది. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రతి ఒక్క భారతీయుడికి అందేటట్టుగా, ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళకు కూడా అందేటట్టుగా 15,000 ప్రభుత్వం అందించాలి. లేకపోతే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు 20 లక్షల కోట్లను ఇప్పుడు మనందరం పనులు కడుతున్నాం, మనకివ్వకుండా ఎవరో ఉన్నోళ్ళకి ఇస్తాం, అంబానీకి ఇస్తాం, అదానికి ఇస్తాం, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళకి ఇస్తాం, 20 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ఇస్తాం, 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ఇస్తాం, రాజకీయ నాయకులకి ఇస్తాం, వాళ్ళ కింద ఉన్న చెంచగాళ్ళకి ఇస్తాం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు ఈ విధానాలను తీసుకొచ్చి డబ్బుల్ని ఖర్చుతారు. కాబట్టి మనందరం కలిసికట్టుగా దీని మీద ఒక చిన్న అవగాహనతోటి ఈ నాయకులను ప్రశ్నిస్తే తప్ప మనకు రావాల్సినటువంటి వాట మనకు రాదు. కాబట్టి మనం పన్నులు కడుతున్నాం. ఈ భారతదేశంలో ఈ రాజకీయ నాయకులు పెట్టే ప్రతి ఒక్క ఈ ప్రకటించే ప్రతి ఒక్క రూపాయి మనందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంది. ఆ హక్కు పొందే హక్కు కూడా మనకు ఉంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి ఇప్పుడు ఉన్నటువంటి నేను చెప్పినటువంటి లెక్కను పూర్తిగా మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని నిజమైతే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఈ ఒక్క ఈ ఇట్లాంటి వీడియోస్ను దీనికి సంబంధించినటువంటి ఈ నాయకుల దాకా వెళ్ళేటట్టు షేర్ చేయండి. థ్యాంక్ యూ.